Welcome to Physics Srinivas YouTube channel. Na Physics Srinivas YouTube channel dwara inta varaku physics ki sambandhinatvanti chinna chinna basics meeku available ga unchadam jarigindi. Ee roju nunchi nenu chese maraka gattam entante intermediate second year chadugutunnatvanti vidyarthulaki ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఫిజిక్స్ లెసన్స్ అనేవి నా యూట్యూబ్ ద్వారా అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. ఈ యూట్యూబ్ ద్వారా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అతి ఎక్కువ మంది విద్యార్థులకు అందించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా కాలేజీల్లో చాలా సంస్థలు ఆల్రెడీ కొంతవరకు ఆన్లైన్ లో సిలబస్ అనేవి పూర్తి చేయడం జరిగింది. కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఇంకా లాక్డౌన్ పీరియడ్ లో ఇంకా పుస్తకాలు లేకుండా అలా కూర్చోవడం జరిగింది. అటువంటి విద్యార్థులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించినటువంటి లెసన్స్ అన్ని కూడా క్వశ్చన్ వైజ్ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. సో నా యూట్యూబ్ ఛానల్ మీరు ఈజీ ఫాలో అవుతూ ఉంటే ఫిజిక్స్ లో 60/60 అంటే 60కి 60కి స్కోర్ చేయడం చాలా ఈజీ అన్నది మీకు అర్థమవుతుంది. అంటే 60/60 తెచ్చుకోవడం అంటే 2 మార్క్ క్వశ్చన్స్ 10 రాయాలి, 4 మార్క్ క్వశ్చన్స్ 6 రాయాలి, ఎస్ఏ క్వశ్చన్ 2 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎస్ఏ క్వశ్చన్ పేపర్ లో 3 ఇస్తే అందులో 2 రాయాలి. ఈ ఎస్ఏ క్వశ్చన్ ఏ ఏ పాఠాల నుంచి వస్తాయి ముందు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. సో తద్వారా 2 ఎస్ఏ క్వశ్చన్లు తక్కువ సమయంలో తక్కువ వీడియో ద్వారా 2 ఎస్ఏ క్వశ్చన్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ మనకి 8 ఇస్తారో 6 రాయాలి, 6 కూడా ఈజీగా గెయిన్ చేసే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం వస్తాయన్నది ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని అవైలబుల్ గా మీకు ఛానల్ ఉంచడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫిజిక్స్ అనేది చాలా మంది చాలా కష్టం ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఫిజిక్స్ చాలా ఈజీ. మిగిలిన సబ్జెక్ట్ అన్నిటితో కంపేర్ చేస్తే ఫిజిక్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. అందులో ఈజీనే కాదు, మార్కులు తెచ్చుకోవడంలో మిగిలిన అన్ని సబ్జెక్టుల కంటే ఫిజిక్స్ లో చాలా తేలిక, చాలా ఈజీ. సో ఈ విధంగా ఫిజిక్స్ లెసన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో మనం మ్యాథ్స్ పాఠం చెబుతూ ఉంటే మనకు బోర్ కొడుతూ ఉంటుంది. సో అలాంటిది సెల్ ఫోన్ తో పాఠాలు వినాలి అంటే చాలా మందికి బోర్ కొడుతుంది. ఆ విధంగా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తూ ఫిజిక్స్ లెసన్స్ ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందువల్ల మీరు చేయవలసింది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను, లైక్ చేయమని చెప్పను, కానీ ఈ వీడియోల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి గ్రామీణ ప్రాంత విద్యార్థికి కూడా ఈ వీడియోస్ వెళ్లే విధంగా, తద్వారా వాళ్ళు ఇంట్లో కూర్చుని వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని ఈ ఫిజిక్స్ కనీసం ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఫిజిక్స్ లో కనీసం 3-4 లెసన్స్ మనం పెర్ఫెక్ట్ చేసుకున్న కాలేజీలు రీఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి ఈజీ అవుతుంది. తద్వారా మనం ఫిజిక్స్ లో 60/60 మన టార్గెట్ 60/60 అలా 60 అవసరం లేదు, 50 టార్గెట్ అతి తక్కువ సమయంలో మనం ఫిజిక్స్ లో మార్క్స్ ని ఏ విధంగా గెయిన్ చేయొచ్చు అన్నది, ఏ విధంగా తీసుకురావచ్చు అన్నది నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంటుంది. తద్వారా ఈ రోజు నుంచి మీకు ఏం చేస్తున్నాం అంటే, స్టార్టింగ్ మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో మనకు ఉన్నటువంటి టోటల్ లెసన్స్ ఏంటంటే 60 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో మనకి 40 లెసన్స్ ఉన్నాయి, కానీ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో మనకి టోటల్ లెసన్స్ ఏంటంటే ఈ 60 లెసన్స్. ఈ 60 లెసన్స్ ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్క యూనిట్ లో ఉన్నటువంటి ఒక్కొక్క లెసన్ లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయనేది నెక్స్ట్ మీకు స్లైడ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 3 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, అంటే 2 × 8 = 16. ఈ 3 ఎస్ఏస్ సంబంధించి 3 లెసన్స్ ఉన్నాయి మనకి. ఏ లెసన్ నుంచి ఏ ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది అనేది మనకు తెలుసు. అందులో ఈ 3 లెసన్స్ లో 2 లెసన్స్ సంబంధించినటువంటి ఎస్ఐ క్వశ్చన్స్ మీకు ఛానల్లో అవైలబుల్ ఉంచడం జరుగుతుంది. తద్వారా అతి తక్కువ సమయంలో మన 60 మార్క్స్ అనేవి ఇంచుమించు ఒక 6 ఆర్ 7 వీడియోస్ ని వాచ్ చేయడం ద్వారా మన ఫిజిక్స్ లో 60 మార్క్స్ ఈజీగా మనం తీసుకురావచ్చు. ఫస్ట్ ఇంచుమించు 6 to 8 వీడియోస్ కనుక మనం ప్లాన్ చేసుకుంటే అందులో 2 ఎస్ఐ క్వశ్చన్లు ఖచ్చితంగా మనం రాయగలం. తద్వారా 16 మార్క్స్ మనకి ఈజీగా మనకి రావడం జరుగుతుంది. అదే 4 మార్క్స్ 6 × 4 = 24 మార్క్స్, అదేవిధంగా 10 × 2 = 20 మార్క్స్. టోటల్ మన యొక్క టార్గెట్ 60, మన యొక్క టార్గెట్ ఏంటి 60. ఏదేమైనా సరే 60 మార్క్స్ ని మనం గెయిన్ చేయగలగాలి. 60 మార్క్స్, నేను ఇంటర్మీడియట్ లో నాకు ఫిజిక్స్ మార్కులు తక్కువ వచ్చినాయి, 10th క్లాస్ లో నాకు ఫిజిక్స్ మార్క్స్ తక్కువ వచ్చినాయి, నాకు ఫిజిక్స్ అనేది సరిగ్గా అర్థం కాదు, ఫిజిక్స్ చదివితే నాకు మర్చిపోతాను, ఒకసారి రాసిన తర్వాత మర్చిపోతాను, అటువంటి అపోహలన్నీ మీరు దూరం పెట్టండి, నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, చూసిందే చూడండి
నంబర్ ఆఫ్ టైమ్స్ చూడటం వల్ల ఆటోమేటిక్ గా మనకి ఎంత కష్టమైందైనా సరే అర్థం అవుతుంది. క్లాస్ లో మాస్టర్ ఒకసారి పాఠం చెప్తారు, మనం ఒకసారి చదువుతాం, కానీ ఇక్కడ యూట్యూబ్ లో మా లెసన్ సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ ఎన్ని సార్లు అయినా మనం చూడొచ్చు. సో అటువంటి అపోహలు మీరు ఏమి పెట్టుకోద్దు. అందరూ మీరు అందరూ తెలివైన వాళ్ళే, అందరూ మీరు ఇంటెలిజెన్సే, మీ అందరూ టాలెంటెడ్ పర్సన్సే. మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ద్వారా ప్రతి ఒక్కడు కూడా 60/60 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆడెవడికో 60/60 మార్క్ తెలివైనోడని, మనకి 30 మార్క్స్ వచ్చిన మన తెలివితో కూడా మీరు ఏమనుకోకలేదు. ఆడు అదే టెక్స్ట్ బుక్ చదువుతాడు, మనం అదే టెక్స్ట్ బుక్ చదువుతాడు. ఆ కుర్రవాడికి అదే మెసేజ్ చెప్తారు, మనకే అదే మెసేజ్ చెప్తారు. తద్వారా ఎవరు తక్కువ కాదండి, ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కడు కూడా ఇంటెలిజెన్సే అన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఒక మహా యజ్ఞాన్ని మనం పూనుకుందాం. తద్వారా ఆఫ్టర్ సెకండ్ ఇయర్ ఐపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాలో అయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా 60/60 మార్క్స్ తెచ్చుకుని గర్వంగా కాళ్ళు ఎగరేసుకుని బయట తిరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఫిజిక్స్ అనేది ఈజీ అని చెప్పి 10 మంది కూడా మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మన ఛానల్ ని ప్రతి మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, 10 మంది స్టూడెంట్స్ ఉపయోగపడే విధంగా చేయండి. ఓకే, సో ఈ రేపటి నుంచి ప్రతి చాప్టర్ లో ఉన్నటువంటి సినాప్సిస్ ద్వారా మీ ముందుకు మళ్ళీ కలుస్తాను అందరికి.